తెలుగులో దళిత సాహిత్యానికి ద్వారాలు తెరిచిన కవి సలంద్ర పరిసరాల పట్ల పరిస్థితుల పట్ల నిశితమైన అవగాహనతో కవిత్వం రాసిన కవి సలంద్ర సామాజిక దృక్పథ వికాసానికి సాహిత్య సృజన ఆవశ్యకత తెలిసి అక్షరాలు కూర్చిన దార్శనికత సలంద్ర లక్ష్మీనారాయణది వార్త ప్రయోజనాలను గుర్తించి వాస్తవిక జీవన వైరుధ్యాలను వాటి పరిష్కారాలను వ్యాప్తిలోకి తెచ్చిన సలంద్ర అన్ని వేళలా అక్షరానికి నిబద్ధుడు తెలంగాణ దళిత జీవితాన్ని తెలుగు సాహిత్యంలో ప్రవేశపెట్టిన ప్రత్యేకత సలంద్రది కవిత్వంతో హృదయయానం పత్రికారచనతో జీవనయానం సాగించిన రచయిత సలంద్ర సలంద్ర పూర్తి పేరు సలంద్ర లక్ష్మీనారాయణ సలంద్ర ఆయన ఇంటి పేరు ఆయన కలం పేరు సలంద్ర నిజామాబాద్ పట్టణంలో 12 జనవరి 1956 జన్మించాడు నిజామాబాద్లో హైదరాబాద్లో పాత్రికేయుడిగా జీవనం సాగించాడు విప్లవ రచయితల సంఘంలో క్రియాశీలకంగా పనిచేశాడు సలంద్ర లక్ష్మీనారాయణ మొదటి కవితా సంపుటి వేడి గాలి తరువాత కవిత్వం సావుగీతం సలంద్ర విప్లవ దళితోద్యమాల నిశిత కోణాలని ప్రకటించిన కవిత దళిత మేనిఫెస్టో కుల అణచివేత సామాజిక పీడనల నుంచి ఉప్పొంగిన ఆవేశం దళిత మేనిఫెస్టోలో ఆవిష్కృతమైంది దళితుల మీద రుద్దిన సాంప్రదాయిక ఆచారాలు వ్యవహారాలు కవి చైతన్యంలో పరిష్కార మార్గంగా పరిణమించిన తీరు వ్యక్తీకరించిన సలంద్ర శిల్ప నైపుణ్యానికి నిదర్శనం దళిత మేనిఫెస్టో దళిత్ మేనిఫెస్టో నన్ను నీ దేవుని గుళ్ళోకి రావద్దన్నావు సరే ఎలాగైతేనేం నేను నాస్తికున్నవటమే బాగైంది నన్ను నీ దేవుని గుళ్ళోకి రావద్దన్నావు సరే ఎలాగైతేనేం నేను నాస్తికున్నవటమే బాగైంది నన్ను చదువుకోవద్దన్నావు చదివితే నాలుక కోసేయమన్నావు వింటే చెవుల్లో వేడివేడి సీసపు లోహం పొయ్యమన్నావు సరే ఎలాగైతేనేం నువ్వెంతటి మూర్ఖునివో నీవెంతటి విశాల హృదయునివో నాకు తెలిసిపోవడమే బాగైంది నన్ను సచ్చిన శవాల దహన సంస్కారాలే చూసుకోమన్నావు నన్ను సచ్చిన శవాల దహన సంస్కారాలే చూసుకోమన్నావు సరే ఎలాగైతేనేం మీ ప్రాణాలని కూడా ఎలా పాతేయాలో నాకు తెలవడమే బాగైంది నా ఆడదాన్ని నాలో సగాన్ని వల్లమ్ముకొనే బతకమన్నావు నా ఆడదాన్ని నాలో సగాన్ని ఒల్లమ్ముకొనే బతకమన్నావు సరే ఎలాగైతేనేం కల్చర్డ్ బాస్టర్స్ మధ్య నుండి దూరం అయి నా వర్గం వాళ్ళని కలవడానికి నాకు అవకాశం లభించడమే బాగైంది నా ఆడదాన్ని నాలో సగాన్ని ఒళ్ళమ్ముకొనే బతకమన్నావు సరే ఎలాగైతేనేం కల్చర్డ్ బాస్టర్స్ మధ్య నుండి దూరమై నా వర్గం వాళ్ళని కలవడానికి నాకు అవకాశం లభించటమే బాగైంది నన్ను ఎప్పుడూ ఊరి చివరనే ఉండమన్నావు నన్ను ఎప్పుడూ ఊరి చివరనే ఉండమన్నావు సరే ఎలాగైతేనేం నేను అడవిలో ఉండడమే బాగైంది నన్ను ఎప్పుడూ ఊరి చివరనే ఉండమన్నావు సరే ఎలాగైతేనేం నేను అడవిలో ఉండడమే బాగైంది ఒకడేమో నన్ను అంటరానివాడంటే మరొకడేమో హరిజనుడు ఇంకో గాడిద కొడుకేమో నీచుడు అని పిలవడం అలవాటే ఎవడు ఎలా పిలిస్తే నాకేం వీళ్ళ విలువల మీద తుప్పున ఉముస్తున్నప్పుడు
ఒక కామ్రేడ్ కంటికి పూసిన అశ్రుబిందువునైనప్పుడు నాకు తగిలిన గాయాల్లో మృతవీరుల ఆశయాల్ని ఊహించుకుంటున్నప్పుడు అవును ఎవడు మాత్రం ఎలా పిలిస్తే నాకేం వీళ్ళ విలువల మీద తుప్పున ఉమ్ముస్తున్నప్పుడు ఒక కామ్రేడ్ కంటికి పూసిన అశ్రుబిందువునైనప్పుడు నాకు తగిలిన గాయాల్లో మృతవీరుల ఆశయాల్ని ఊహించుకుంటున్నప్పుడు అవును ఎవడు మాత్రం ఎలా పిలిస్తే నాకేం